ఇవ్వణ్ణి టీవీలో దిపే వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసు క్రీస్తునామమున వందనములు సమర్పిస్తున్నా ఈరోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క దిపే వాక్కు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మనందరిని కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని అమ్మ తల్లి మరియు మాత మా అందరి కొరకు నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని ఏసు క్రీస్తునామాని అడిగి వేడుకొనుసున్నాము తండ్రి ఆమె చాలామందికి వారి వారి జీవితాల్లో ఎప్పుడు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి నేనేం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నాతో ఎవరు ఉంటారు నేను ఎవరి చెంతకి వెళ్ళాలి నాకు కావలసిన సహాయం ఎటు నుంచి వస్తుంది ఆలోచనలు పడుతుంటారు మదన పడుతూ ఉంటారు మరి నీకు కావలసినటువంటి సహాయం దేవుని నుండి మాత్రమే దొరుకుతుందని బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది ఈరోజు యొక్క వాక్యాన్ని ఆలోకిస్తున్న సమయంలో ఎక్కడి నుండి సహాయం వస్తుంది ఎవరు మనకి సహాయము చేస్తారు మరి మనమేమి చేయాలి ఈరోజు మన అంశం ఏమి చేయాలి నేను ఏమి చేయాలి ఏ విధంగా ప్రవర్తించాలి దేవుని యొక్క వాక్యముల గనక మనం గమనించినట్లయితే లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ స్లో ఒక మాట మనం వింటున్నాం ధర్మశాస్త్ర బోధకుడు బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలేను ధర్మశాస్త్ర బోధకుడట ప్రభు చెంతకు వీళ్ళు అడుగుతున్నాడు నిత్య జీవం పొందటానికి నేను ఏమి చేయాలి ఈరోజు ఎంతోమంది ప్ర అడిగే ప్రశ్న ఇది నేను పరలోకమే వెళ్ళాలంటే ఏమి చేయాలి ఒక క్రైస్తవునిగా జీవించాలంటే ఏం చేయాలి దేవునికి ఇష్టడిగా జీవించాలంటే ఏం చేయాలి ఇదే ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తూ ఉంటుంది నేనేమి చేయాలి ఈరోజు మనలో ఏర్పడుతున్నటువంటి ప్రశ్న మనల్ని ప్రశ్నిస్తుంది కూడా నేనేమి చేయాలి నేను ఏ విధంగా జీవించాలి ఏ విధంగా దేవునికి ప్రీతికరంగా జీవించాలి అనే ఆలోచన చాలామందిలో ఉండి ఉంటుంది మరి ఇక్కడ కనుక మనం వాక్యం చూసినట్లయితే నిత్య జీవము పొందుటకు నేనేమి చేయబలేను ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే ఎలాంటి జీవితాన్ని మనం పొందుకొని ఉండాలి వాక్యం అంటుంది ఎహ్స్కేల్ గ్రంథం ఇరవయవ అధ్యాయము పదకొండవ శని విధంగా తెలియపరుస్తుంది వారికి నా సట్టములను న్యాయ నిర్ణయములను దయచేసి తిని వారిని పాటించు వారు జీవమని పొందదరు నా చట్టములను నా ఆజ్ఞలను ఎరుకుపరిచాను ఎవరైతే వారిని పాటిస్తారో ఎవరైతే వాటికి లోబడి జపిస్తారో వారు జీవోను పడి ఎదురు అని వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను చట్టములను కట్టడలను అతిక్రమించకుండా గనుక ఉండి ఉన్నట్లయితే వాటికి లోబడి జపిస్తున్నట్లయితే మనము దేవుని యొక్క దేవులను పొందగలమని వాక్యం తెలియచేస్తుంది అయితే ఈరోజు మనకి లోకాసు వార్త అధ్యాయము ఇరవై ఆరో వష్ణువు విధంగా తెలియజేస్తుంది యేసు ఆ ధర్మశాస్త్ర బోధకును అడుగుతూ ఉన్నాడు ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉంది అది నీకెట్లు అర్థమవుతుంది అంటే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంది అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు దానికి కాను అతను పలుకుతున్నటువంటి మాట ఇరవై ఏడవ వశ్నములు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయమతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోను పూర్ణ మనస్సుతోను ప్రేమింపుము నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగుబానిని నీ సహోదరుని కూడా ప్రేమించుము అని వాక్యం మనకి తెలియచేస్తుంది మరి ఈ విధంగా మనము జీవిస్తూ ఉన్నామా తోటి వారిని ప్రేమించే విధంగా ఉన్నామా తోటి వారిని క్షమించే విధంగా ఉన్నామా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మరి ఆ విధంగా కనుక దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి తోటి వారిని ప్రేమిస్తూ తోటి వారిని క్షమిస్తూ జీవించినట్లయితే మనం దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించగలం దేవుని యొక్క ధీములను పొందుకోగలం మరి అలాంటి జీవితం నీకు నాకు ఉందా ఒక క్షణం మనల్ని ప్రశ్న చేసుకోవాలి అందుకే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించము అంటున్నాడు తోటి వారిని ప్రేమించేటువంటి మనస్సు నీలో నాలో ఉన్నదా తోటి వారిని క్షమించే మనస్సు నీలో నాలో ఉన్నదా నీ కుటుంబ సభ్యులను నీవు క్షమిస్తూ ఉన్నావా నీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ ఉన్నావా ఈ రెండు మాటలే యేసుప్రభు మనకు నేర్పినటువంటి కట్టడలు ప్రేమించి క్షమించగలిగితే నీ జీవితం మారిపోతుంది కానీ తోటి వారిని ప్రేమించలేకపోతున్నా ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి భార్యని భర్త భర్త భార్యను కూడా క్షమించలేనటువంటి స్థితిలో మనం ఉండిపోతూ ఉన్నాం ఈరోజు మనం చూసినట్లయితే నిత్య జీవం పొందటానికి మనము ఏమి చేయాలి ఈ లోకములో ఈ జీవితంలో క్రీస్తుకి ప్రియమైనటువంటి బిడ్డగా జీవించాలంటే ఏమి చేయాలి బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి ఎరుశ్లేము నుండి ఎరుకోకి వెళుతూ ఉన్నాడు ఎరుశ్లేమును వదిలిపెట్టి ఎరుకోకి వెళ్తూ ఉన్నారు ఈరోజు లోకంలో చూసినట్లయితే దేవుని సన్నిధిని వదిలిపెట్టి సాతాని సంతకి వెళ్ళేవారు ఉండి ఉన్నారు ఒకవైపు దేవాలయంలో దివ్య పూజా జరుగుతూ ఉంది ఆ దివ్య పూజా పాల్గొనవలసినటువంటి సమయంలో ఆ దివ్య పూజా పాల్గొనకుండా పాల్గొనకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉండి ఉన్నారు మనమే గతంలో నీవు నేను ఆ విధంగా ప్రవర్తించామేమో దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా విందులని వినోదాలని చెడు తలంపలు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనతో మన జీవితాన్ని గడిపి ఉన్నామేమో మరి వాక్యం చదువుతున్నప్పుడు మనం అనుకుంటున్నాం వీళ్ళు ఎరుసులేము నుండి ఎరుగోకి వెళ్ళారు అంటున్నారు వారు వెళ్ళింది ఒక వంతైతే వారు వెళ్ళింది ఒక మాట అయితే మరి నీవు నేను మన జీవితాల్లో ఎన్ని మార్లు వెళుతున్నామో దేవుని సన్నిధికి వెళ్లకుండా సినిమాలకని శికారులు కానీ విందులకని వినోదాలకని దేవుని సన్నిధిని కాదని చెప్పి వెళ్ళినటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉండి ఉంటాయి వాక్యంలో మనం చూసినట్లయితే వీళ్ళు ఎరుస్ వదిలిపెట్టి ఎరుకోకి వెళుతున్నారు ఎరుస్ అంటే అది దేవుని యొక్క పట్టణం దేవుడి నివాసం అన్నటువంటి గృహం అది రొట్టెల గృహముగా గుర్తించబడుతుంది దేవుని యొక్క ఆశీర్వాదాలను కలిగినటువంటి స్థలమై ఉండి ఉన్నది దేవుని సన్నిధితో దేవుని యొక్క ప్రక్షతో నింపబడినటువంటి స్థలం అలాంటి స్థలాన్ని అలాంటి ప్రదేశాన్ని వదిలిపెట్టి ఉన్నారు వదిలిపెట్టి వెళ్ళటానికి ఉన్నటువంటి వంకేమిటంటే ఇదిగో ఇక్కడ పంటలు లేవు ఇక్కడ సమృద్ధి లేదు కనుక అక్కడికి చాలా చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ నాకు శాంతి లేదు సమాధానం లేదు నాకు ఆనందం లేదు అని చెప్పి వెళ్ళకూడనటువంటి స్థలంలోనికి వెళుతూ తింటూ త్రాగుతూ తిరుగుతూ తమ జీవితాలని అనుభవిస్తూ ఇదే ఆనందం ఇదే సంతోషం అనుకుంటూ ఉన్నారు అంటే రొట్టెల గృహముగా దేవుణ్ణి సన్నిధిని వదిలిపెట్టి వెళుతున్నటువంటి సాతాను చెంతకి వెళుతున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం మరి సాంవేతలి గ్రంథం పద్నాలుగవ అధ్యా పన్నెండవ చూసినట్లయితే మంచి మార్గము వలె కనిపించినది కూడా లోకమునకు మార్గమై ఉంటుంది చూడటానికి ఎంతో మంచిదిగా ఉంటుంది చూడటానికి ఎంతో మంచి మార్గంగా ఉంటుంది కానీ ఆ మార్గము మృత్యులోకంలోనికి తీసుకుని వెళుతుంది ఈరోజు మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానములు గనక చూసినట్లయితే మనం అనుసరించేటువంటి మార్గం మనం నడిచేటువంటి మార్గం చూడటానికి ఎంతో మంచిగా కనిపించవచ్చు వెళుతున్నటువంటి మార్గం ఎంతో సంతోషంగా ఆనందంగా కనిపించవచ్చు కానీ అదే మార్గంలో పయనిస్తూ చివరికి ఎక్కడికి వెళుతున్నామంటే మృత్యు లోకానికి వెళుతున్నాం ఇది తప్పు అని తెలిసి కూడా ఇది చేయకూడదని తెలిసి కూడా అదే తప్పు చేసి ఆ పాపము వలన శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం మనం చూస్తున్నట్లయితే ప్రేమ అనే పేరు కావచ్చు త్రాగుడనే విష్ణము కావచ్చు లంచం అనే అవినీతి కావచ్చు ఇవన్నీ కూడా మొదట్లో చాలా మంచిగా ఉంటాయి చాలా సంతోషాన్ని ఇస్తాయి చాలా ఆనందాన్ని ఇస్తాయి తాత్కాలికమైనటువంటి సంతోషం తాత్కాలికమైనటువంటి ఆనందం కానీ ఆ తదుపరి అది నిన్ను మృత్యు లోకంలోనికి తీసుకొని వెళుతుందని చెప్పి వాక్యం హెచ్చరిస్తూ ఉంది గ్రంథం ఒకటవ జాయం ఒకటవశ మనం గమనించినట్లయితే ఇద్దరు కుమారులను తీసుకొని మవాబు దేశమునకు వెళ్ళాను ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నా బెత్తలహేములో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి తన భార్యను తాను ఇరువురు బిడ్డలను తీసుకొని వెళుతూ ఉన్నాడు ఎక్కడికి వెళుతున్నాడంటే ఇదిగో దేవుని యొక్క స్థలమని వదిలిపెట్టి ఎక్కడో ఏదో ఉంటుందని చెప్పి ఆ మొ మొబాబు దేశానికి వెళుతూ ఉన్నాడు ఈరోజు నీవు నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో ఆశీర్వాదకరమైనటువంటి స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళుతున్నామేమో దేవునికి దూరం అవుతున్నామేమో గమనించగలగాలి మరి ఎరుకో పట్నం అంటే ఏ విధంగా ఉందంటే అది సాతానికి నిలయమైనటువంటి పట్నం అది పాప మనకు నిలయమైనటువంటి పట్నం అది కొండ దిగువన ఉంటుంది ఎరుస్ అనేది కొండ పైన ఉంటుంది అది ఆ పట్టణం వైపు చూసినప్పుడు ఆ ఎరుకో పట్టణాన్ని చూసినప్పుడు అది ఎంతగానో కన్నులకు పండుగగా కనిపిస్తుంది ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో వింటాం కా ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఆ చెట్టుకున్నటువంటి పండ్లు ఆమెకు కన్నుల పండుగగా ఉండేను కండ్లకు కడు రమణీయంగా ఉండేను ఒక స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ యొక్క ముఖం ఆ ప్రత్యక్షత అనేది అతనికి కన్నులకు పండుగగా ఉండేను ఈ మాట మనం వింటూ ఉన్నాం చాలామంది మాట్లాడుతున్నప్పుడు చూస్తాం ఇదిగో దావీదును చూస్తున్నాం దావీదు ఆమె వైపు చూసి ఆమెను ప్రేమించి ఆమెను పిలిపించి ఆమెతో పాపము చేసి భర్తను సంపించాను అని చెప్పి మనం వాక్యంలో వింటాం కనుక ఆ విధంగా మనం చూసినప్పుడు అది మన కళ్ళుకి పండుగగా ఉండి ఉండవచ్చు ఆ వైపు చూసినప్పుడు అది ఎంతో ఆనందంగా ఉండి ఉండవచ్చు ఆ వైపు చూసినప్పుడు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండి ఉండవచ్చు ఎప్పటికీ నువ్వు పాపం వైపు చూస్తున్నావో అది ఆ పాపం అనేది నిన్ను ఆకర్షిస్తుందని చెప్పి మనం గ్రహించగలగాలి ఆకర్షిస్తున్నటువంటి ఆ పాపం వైపు వెళ్ళకూడదు ఆకర్షిస్తున్నటువంటి ఆ వైపు వెళ్ళకూడదు ఆకర్షిస్తున్నటువంటి ఆ సోదమ్మ గుమ్మర పట్టణాలు లాంటి స్థలాలకి వెళ్ళకూడదు అని వాక్యం మన హెచ్చరిస్తుంది ఈరోజు ఎక్కడికైనా ఎక్కడికో వెళుతున్నాం చదువుకున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం దేవుని బిడ్డామని చెప్పుకుంటున్నాము కానీ రాత్రిపూట ఎక్కడెక్కడ గడుపుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎంతోమంది ఈనాడు సంపదలు కలిగి ధనవంతులుగా ఉంటూ మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వకుండా రాత్రి సమయాల్లో విందులని వినోదాలని పబ్బులని ఈ విధంగా తిరుగుతున్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఉండి ఉన్నారు ఏది మంచో ఏది చెడో తెలుసుకోనగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి దేవుడి ఉండి ఉన్నాడు కనుకనే ఆయన సన్నిధిలో మనం ఎక్కడ ఉండాలో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఆయన మనకి తెలియపరుస్తూ ఉంటాడు ఆయన సన్నిధికి వచ్చి ఉన్నప్పుడు మరి మూడవదిగా చూసినట్లయితే ఈ విధంగా వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తు ఉన్నాం ఈ వ్యక్తి ఎరుస్లోము నుండి ఎరుకోకు వెళుతూ ఉన్నాడు ఎరుకో అంటే రొట్టెల గృహాన్ని నుండి ఎరుకోకంటే పట్టణానికి వెళుతూ ఉన్నాడు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఎరుస్లేమును వదిలిపెట్టి ఎరుకోకి వెళుతూ ఉన్నాడు నీవు నేను కూడాదా అలాంటి స్థితిలో ఉండి ఉన్నామేమో ఎంతోమంది క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు ఇదిగో దేవుని వదిలిపెట్టి సాతాను చేతికి వెళుతున్నారు ఉన్నారు పవిత్రుడైనటువంటి ఆ దేవుని మార్గాన్ని వదిలిపెట్టి సాతాన మార్గంలోకి వెళ్ళి ఇందులో వినోదాలు త్రాగుడు తిరుగుడుతో తమ జీవితాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఎరుస్లేము అనేది రొట్టెల గృహం అయితే ఎరుక అనేది ఒక సాతానికి నిలమైన నిలయమైనటువంటి గృహం ఈ విధంగా ఒక వ్యక్తి ఎరుస్లేము నుండి వెరుకకు వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఏమైందని మనం చూసినట్లయితే లోక సువార్త పదవధ్యాయము ముప్పై వస్తువులు చూస్తూ ఉన్నాం బందిపోటు దొంగలు చుట్టుముట్టి బందిపోటు దొంగలు చుట్టి ముట్టి ఆయనను కొడుతూ ఉన్నారు ఆయన గాయపరుస్తూ ఉన్నారు గాయపరిచి దోసుకుంటూ ఉన్నారు మరి మంచిగా ప్రశాంతంగా మంచి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవునికి దూరమై వెళ్ళిపోతూ ఉన్నాడో శాతానికి లోబడుతూ ఉన్నాడు ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నాడో అదిగో ఆ దొంగలు వచ్చి అతన్ని కొడుతూ ఉన్నారు మరి ప్రశాంత సమయంలో ఎవరు ఉన్నారంటే ఆయనకు తోడుగా దొంగలు ఉన్నారు ప్రయాణం ఎంతో మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాడు కానీ దొంగలకు చిక్కిపోతూ ఉన్నాడు దివ్యవాణి టీవీలో దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మనమందరం కూడా ఒక క్షణం విరామం తీసుకుందాం దివ్యవాక్కు కార్యక్రమంలో విరామం అనంతరము తిరిగి స్వాగతం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితం జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది నేను ఆధ్యాత్మిక ఎదుగుతున్నాను అనుకుంటాం కానీ అదే సమయంలో మనల్ని సోదా శోధనలు వెంటాడుతూ ఉంటాయి శోధనలు వెంటాడినప్పుడు ఒకొక్క మనం శోధనకి లోబడుతూ ఉంటాం మరి ప్రశాంతమైనటువంటి ప్రయాణం చేయవలసిన సమయంలో దొంగలు వచ్చి ఏ విధంగా అడ్డగిస్తూ ఉన్నారో అదేవిధంగా ప్రశాంతంగా మన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక దేవుణ్ణి గడుపుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే సోదరులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఆ విధంగా వెళుతున్నటువంటి వ్యక్తిని మొదటగా దోసుకుంటూ ఉన్నారు అతని దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా నీవు నేను కూడా శతానికి లోబడినప్పుడు మనలో ఉన్నటువంటి పవిత్రతని సాతాను దోసుకుంటుంది ఏ పవిత్రత అయితే నీలో ఉన్నదో ఏ మంచి అయితే నీలో ఉండి ఉన్నదో వాటిని మనం కోల్పోతూ ఉంటాం సాతాను చంతకి వెళ్తూ ఉన్నప్పుడు అదేవిధంగా ఆ ఆ యొక్క వ్యక్తిని రెండవదిగా గాయపరుస్తూ ఉన్నారు మొదటిగా దోసుకుంటున్నారు రెండవదిగా గాయపరుస్తూ ఉన్నారు ఇలాంటి గాయములు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక జీవితంలో మరి అలాంటి గాయములను కూడా పోడ్చగలిగినటువంటి దేవుడు మన దేవుడే ఉన్నాడు అనేక మంది మాటల ద్వారా మనల్ని గాయపరుస్తూ ఉంటారు చాలామంది పలుకుతూ ఉంటారు ఏ బైబిల్ లేకపోతే గుడికి వెళ్ళలేరా ఒక పూట గుడికి వెళ్ళకపోతే ఏమవుతుంది ఒక పూట పూజలో పాల్గొనలేకపోతే ఏమవుతుంది ఈ విధమైనటువంటి మాటలతో మాటలతో మనల్ని సాతాన చెంతక లాగుతూ ఉంటారు మూడవదిగా అతన్ని కొట్టి గాయపరిచిన తర్వాత కొన ఊపిరితో ఉన్నాడు అంటే ప్రాణాలని కోల్పోయినటువంటి స్థితిలో ఉండి ఉన్నాడు అలాంటి సమయంలో ఆదుకోవటానికి ఎవరు వస్తున్నారు మరి ఇదే విధంగా మన జీవితాల్లో కూడా మనం కూడా ఎలాంటి స్థితిలో ఉంటే మనల్ని ఆదుకోవటానికి ఎవరు వస్తారు యోగు గ్రంథం రెండవ ఝాయము ఆరో వచనం చూసినట్లయితే యోగుని నీ ఆధీనంలో ఉంచుతున్నాను నీవు అతని ప్రాణముల జోలికి పోవద్దు అంటున్నాడు ఏగు నీతిమంతుడు న్యాయవంతుడు అంటున్నాడు ఇలాంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అలాంటి యోగుని దేవుడు శాతానికి అప్పగిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే సాతానికి అప్పగిస్తూ దేవుడు అంటున్నాడు అతనికి ప్రాణము తప్ప అంటే అతనికి మరణము తప్ప నువ్వు ఏదైనా చేయవచ్చు అంటున్నాడు కేవలం మరణము మాత్రమే నా అధీనములో ఉంది మిగతాదంతా నీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు మరి ఆ విధంగా నీతివంతుడైనటువంటి న్యాయవంతుడైనటువంటి యోగు సాతానికి చిక్కుతూ ఉన్నాడు అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కూడా ఒక్కొక్క మారు శాతానికి లొంగిపోతూ ఉంటాం పరీక్షల్లో సాతానికి మనల్ని కబలించి వేయటానికి ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటుంది అందుకే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి క్షణం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకునే విధంగా ఉండి ఉండాలి ఆ విధంగా కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మూలుగుతూ ఉంటే ఆ మార్గాన్ని ఎంతోమంది వెళుతూ ఉన్నారు మరి మనం కూడా మన జీవితంలో అనేక మార్లు ప్రయాణం చేస్తూ ఉంటాం అవసరతలు ఉన్నవారు మన ప్రక్కనే ఉంటారు కానీ వారిని మనం గుర్తించం గుర్తించినా కూడా గుర్తించినట్లే వెళ్ళిపోతూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ కూడా ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు లోకసు పదవ ధ్యాయం ముప్పై ఒకటో పుస్తక చూసినట్లయితే అర్చకుడు ఆ మార్గమున వెళుతూ తప్పుకొని వెళుతూ ఉన్నాడు ఆ మార్గాన్ని వెళుతూ ఉన్నాడు కానీ అతను చూసి కూడా తప్పుకొని వెళుతూ ఉన్నాడు ఎఫ్సిల్ పత్రిక రెండవ ధ్యాయము ఒకటో వస్తు మనం చూసినట్లయితే మీ అదే అవిధేయుత వలనను పాపము వలనను గతమున మీరు ఆధ్యాత్మిక మృతులై ఉన్నారు అంటే మా పాపకరమైనటువంటి స్థితి వల్ల మనం మరణించినటువంటి వారితో సమానంగా ఉన్నామని వాక్యం పలుకుతుంది మరి ఈ విధంగా చేయవలసినటువంటి సహాయాన్ని చేయకుండా వెళుతున్నటువంటి అర్చకను చూస్తూ ఉన్నాం అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కూడా ఎన్నో మార్లు ఇది నాది కాదులే అని చెప్పి వెళుతున్నాం వాక్యాన్ని చెప్తున్నటువంటి నేను కానీ వింటున్నటువంటి మీరు కానీ ఎన్నో మార్లు మనం ఇతరులకు సహాయము చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నా కూడా సహాయము చేయకుండా వెళుతూ ఉన్నాం మరి ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి మనం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నటువంటి మనం దేవునికి విధేత కలిగి ఉన్నామని పలుకుతూ అవసరార్థంలో ఉన్నటువంటి వ్యక్తికి సహాయము చేయలేనటువంటి స్థితిలో ఉండి ఉన్నామేమో ఈ సమయంలో మనం గమనించగలగాలి ఆ తదుపరి మనం చూసినట్లయితే ఒక లేవీడు వెళుతూ ఉన్నాడు లేవిడు అదే మార్గాన వెళుతూ ఆ ఊపిరితో ఉన్నటువంటి మూలుగుతున్నటువంటి వ్యక్తిని చూస్తూ వెళుతూ ఉన్నాడు మరి మనం కూడా మన జీవితాల్లో ఎన్నో మార్లు ఈ విధంగా వెళుతూ ఉంటాం రోడ్డు ప్రక్కన పడిపోయినటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం ప్రమాదం మనకు లోనైనటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం నాకెందుకు లే అని అదే విధంగా ఇక్కడ అర్చకుడు లేబ్యుడు వెళుతూ ఉన్నారు ఆ విధంగా వెళుతున్నటువంటి వారిని చూసినట్లయితే మత్తైసు వార్త పదిహేనవ జాయము ఎనిమిదవ వస్తున్న పలుకుతుంది ఏమంటుందంటే వాక్యం ఈ ప్రజలు పెదవులతో నన్ను స్థుతిస్తూ ఉన్నారు కానీ వీరి హృదయంలో నాకు దూరంగా ఉన్నాయంటున్నారు చూస్తూ ఉన్నారు ఎలాంటి సహాయం చేయటం లేదు దేవాలయంలో వెళుతూ ఉన్నాము వస్తూ ఉన్నాము కాని ఫలితం లేదు ఎందుకు వెళుతున్నాము ఎందుకు వస్తున్నామో అనేది కూడా తెలియనటువంటి స్థితి కొంతమంది అనుకుంటారు అందరూ వెళుతున్నారు నేను వెళ్ళకపోతే ఎట్లా అందరు అడుగుతారు రాలేదని చెప్పి ఈ విధంగా దేవుని పట్ల ఆరాధన దేవుని పట్ల విశ్వాసం దేవుని పట్ల విధేయత లేకుండానే ఒక్కొక్క మారు మనం ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటూ ఉంటాం ఇలాంటి వ్యక్తులను చూసి దేవుడు అంటున్నాడు యక్ష గ్రంథం ఇరవై తొమ్మిదవ ధ్యాయము పదమూడవ పలుకుతున్నాడు దేవుడు ఈ పె ఈ మనుషులు ఈ మానవులు వట్టి మాటలతో నా చెంతకు వస్తూ ఉన్నారు కేవలము పెదవులతో నన్ను స్థుతిస్తూ ఉన్నారు కేవలం కంటత నేర్చినటువంటి మాటలు మాత్రమే పలుకుతున్నారు కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటున్నాడు ప్రభుదేవుడు పలుకుతున్నటువంటి మాట ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీతో నాతో పలుకుతున్నటువంటి మాట వీరు హృదయములు నాకు దూరముగా ఉంటున్నాయని ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు ప్రభుదేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి దేవునికి సమీపంగా ఉన్నాయా దేవునికి దూరముగా ఉన్నాయా దేవుని సన్నిధిలో జమించేటువంటి బిడ్డలుగా ఉన్నామా కేవలం అలవాటు తప్పన దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారిగా ఉండి ఉన్నామా అని ఒక క్షణం మనం ఆలోచన చేయాలి నీ యొక్క జీవితం నీ ఆలోచన నీ ప్రవర్తన ఏ విధంగా ఉండి ఉన్నది అదేవిధంగా దేవుని సన్నిధికి వెళుతున్నాం దేవు పూజ వల్ల పాల్గొంటున్నాం దేవున్ని స్వీకరిస్తూ ఉన్నాం కానీ మన ఆలోచనలు మారుతూ ఉన్నాయా అని గమనించగలగాలి ప్రభు పలికిన విధంగా మన హృదయాలు దేవునికి దూరముగా ఉండి ఉన్నాయా లేదా దేవుని సన్నిధులకు వెళుతున్నామా అన్నా వెళ్ళే దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా దావీది వలె మన తప్పుని దేవుని సన్నిధిలో ఒప్పుగా కలుగుతున్నామా సొంకర్ విధేయత కలిగినటువంటి ప్రార్థన చేయగలుగుతున్నామా ఆలోచన చేయాలి దేవుడు అంటున్నటువంటి మాట వీరు హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటున్నాడు తర్వాత మన వాక్యంలో కనుక చూసినట్లయితే అదే మార్గన ఒక సమర్యుడు వెళుతూ ఉన్నాడు వెళుతున్నటువంటి సమరీడిని కనుక చూసినట్లయితే అతడు వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి వ్యక్తి అందరి చేత త్రోసివేయబడినటువంటి వ్యక్తి పరిచయుడు అర్చకుడు లేవిడు వెళ్ళారు సంఘములో విలువ కలిగినటువంటి వారు గొప్పవారుగా గుర్తించబడినటువంటి వారు కానీ ఏ సహాయము చేయకుండానే వారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ సంగమలో హీనంగా చూస్తున్నటువంటి ఆ పరిచయుడు వెళుతూ ఉన్నాడు సంఘం దృష్టిలో అతడు హీరుడే కానీ దేవునిలో గొప్పవాడిగా కీర్తించబడినటువంటి వాడు ఎందుకంటే అతడు అక్కడికి వెళ్ళి అతనికి కావలసినటువంటి కట్లు కడుతూ ఉన్నాడు కావలసినటువంటి గాయములను తుడుస్తూ ఉన్నాడు నూనె పోస్తూ ఉన్నాడు ఆ ఈదుడికి కట్లు కడుతూ ఉన్నాడు మరి ఏసుప్రభుని త్రాగటానికి నీరు ఇమ్మని సమరయాస్త్రి అయిన యేసుప్రభు అడిగినప్పుడు సమరయాస్త్రి అంటుంది ఈదుడువైన నీవు నన్ను నీరీమని ఏ విధంగా అడుగుతున్నావని అంటే ఈదులకు సమర్యులకు అంత తారతమ్యం వ్యత్యాసం ఉన్నప్పటికి కూడా ఇదిగో ఈ సమరేయుడు అతనికి కావలసినటువంటి కట్టులు కడుతూ ఉన్నాడు సపర్యలు చేస్తూ ఉన్నాడు మనమేం చేస్తూ ఉన్నాం అవసరతలో ఉన్నాం వారిని ఆదుకుంటున్నామా భౌతిక పరంగా ఈ ఇహపరంగా ఆధ్యాత్మిక పరంగా ఆదుకునేటువంటి వ్యక్తులుగా ఉండి ఉన్నామా అతడు తన వద్ద ఉన్నటువంటి డబ్బులో రెండు దినారములు చెల్లించి వెళుతూ ఉన్నాడు తిరిగి వచ్చి నేను మరలా అవసరమైతే చెల్లిస్తానని పలుకుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి సమరగినటువంటి మనస్సు మనకు ఉన్నదా ఒక ధనవంతుడు అడుగుతున్నాడు ఎవరికి నేను సహాయపడాలి నా పొరుగువాడు ఎవరు అని పలుకుతూ ఉన్నాడు నీ పొరుగు వారిని ప్రేమించు నా పొరుగువాడు ఎవరు అంటే అవసరతలు ఉన్న వారికి సహాయపడు అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉండి ఉండాలి ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే యాకబు పత్రిక నాలుగవ ఉధ్యాయం పదిహేడు వస్తు ఉంటుంది మేలైనది చేయనరిగియు అట్లు చేయకపోయినా అది పాపి అగును అంటే నువ్వు చేయ కలిగి కూడా చేయకపోతే నువ్వు పాపిగా మారుతామని చెప్పి వాక్యం హెచ్చరిస్తూ ఉంది మరి ధనవంతుడితో ఆ వ్యక్తి ప్రభుదేవుడు పలికినటువంటి మాట నీవు అట్లే చేయము ఈరోజు ప్రభుదేవుడు అంటున్నాడు నేను ఏమి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని అడుగుతూ ఉంటే దేవుడు అంటాడు ఇదిగో నువ్వు వెళ్ళు చెయ్యి ఏ విధంగా సమర్యుడు చేశాడో అదే విధంగా నీవు కూడా చెయ్యి అని పలుకుతున్నాడు దేవుడు ఎవరికి నీ తోటివానికి సహాయం చెయ్యి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు అలాంటి కనికరం నీలో ఉన్నదా అలాంటి ప్రేమ నీలో ఉండి ఉన్నదా బాధలో ఉన్న వారికి సహాయం చేయగలిగినటువంటి అవసరతలు ఉన్నటువంటి ఆదుకోగలిగినటువంటి కనికరం కానీ ప్రేమ కానీ నీలో ఉండి ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తూ అయితే సమరీడి వలె సహాయం చేయగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండి ఉన్నావా లేకపోతే అర్చకుడు వలె లేవిడి వలె ఉన్నావా ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నువ్వు ఎవరి వలె ఉన్నావు లేవిడి వలె ఉన్నావా అర్చకుడు వలె ఉన్నావా సమరీడిగా ఉన్నావా మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మానవుడు దేవుణ్ణి వదిలిపెట్టి పెడుతూ ఉన్నాడు దేవుణ్ణి వదిలిపెట్టి ఎరుసలేము నుండి ఎరుకోకు వెళ్ళిన విధంగా మానవుడు కూడా వెళ్ళిపోతున్నాడు ఇదిగో తాను తానుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంపద వల్ల కావచ్చు కొన్నటువంటి సంతోషం కావచ్చు తనకు ఉన్నటువంటి ఆరోగ్యం కావచ్చు వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇదే శాశ్వతం అనుకుంటూ వెళ్ళకూడనటువంటి స్థలంలోకి వెళుతూ ఉన్నాడు మరి ఈరోజు క్రైస్తవ బిడ్డగా ఉన్నటువంటి నీవు నీక జీవితం ఏ విధంగా ఉండి ఉన్నదనేది ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ఉంటున్నామా దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నామా అర్చకుడి వల్లే ప్రవర్తిస్తున్నామా లేవిడి వలే ప్రవర్తిస్తున్నామా అనే ఆలోచన కనుక చేసినట్లయితే లేదా సమర్యుడి వలే ఉన్నావా ఈరోజు మనం ధ్యానించుకోవలసింది ఏమి చేయాలి ఏమి చేయాలి ఇతరులకి సహాయపడాలని దేవుడు అంటున్నాడు ఇదిగో నన్ను పోలి జీవించాలని ప్రభు దేవుడు అంటున్నాడు సమరీని వలే ఇతరులకు సహాయపడమని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇదిగో నువ్వు మేలేనిది చేయనెరిగి చేయకుండా ఉంటే నువ్వు పాపంలో పడిపోతావని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈరోజు నేనేమి చేయాలి ఆలోచన చేద్దాం ఏమి చే ఒక క్రైస్తవుడిగా నేను చేయవలసినటువంటిది ఏంటి మరి దేవుడు నాకేం తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు నీ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవటానికి నీవు ఇతరులకు చేయగలిగినంత చేసినట్లయితే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు ప్రభు దేవుడు అంటున్నాడు ఆనాడు నీవు నా దప్పిక తీర్చావు కదా ఆనాడు నా ఆకలిని తీర్చావు కదా నేను వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చావు కదా అని ప్రభు దేవుడు అడుగుతూ ఉంటే నేను ఎప్పుడు ఇచ్చాను ప్రభు అంటున్నాం అవును అవసరతలో ఉన్నవారికి పేదరికంలో ఉన్నవారికి బాధలో ఉన్నవారికి వారిని ఆదుకున్నట్లయితే నువ్వు నాకు ఇచ్చినట్లే అని ప్రభుదేవుడు అంటున్నాడు నేనేమి చేయాలి అని ప్రశ్నిస్తున్నట్లయితే దేవుడు పలుకుతున్నటువంటి మాట నీవు నన్ను పోలి చూపించు మరి ఈరోజు నువ్వు ఏమి చేయాలని అడుగుతూ ఉంటే ప్రభు దేవుడు అంటున్నాడు నా వాక్యము ప్రపంచము నలుమూలలా విస్తరింప చెయ్యి అంటున్నాడు నేను లోకాంచం వరకు నేను ఉంటాను అంటున్నాడు సువార్తను ప్రకటించే బిడ్డలుగా మీరు జీవించాలని దేవుడు పలుకుతూ ఉన్నాడు మరి ఆ విధంగా మనం సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండి ఉన్నామా అని ప్రశ్నించుకున్నట్లయితే మనం అంటాము సువార్త ప్రకటించడం నాకు రాదు అని పలికేటువంటి వారి చాలామంది అయితే సువార్తను ప్రకటించడానికి ప్రకస్త ప్రకటిస్తున్నటువంటి వారికి తోడ్పాటును ఇస్తున్నావా అని ప్రభు దేవుడు పలుకుతాడు ఈ దివ్య దివ్యవాణి టీవీ ద్వారా ఈ యొక్క సువార్తను వెదచల్లుతున్నప్పుడు నీవు ఈ యొక్క దివ్యవాణి టీవీకి నీ వంతు నీవు సహాయం చేస్తూ ఉన్నావా ఏమి చేయాలి అంటే ఇదిగో సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి సహాయాన్ని అందించు అని ప్రభుదేవుడు పలుకుతాడు ఎంతోమంది బోధకులను పిలుస్తూ ఉన్నా ఎంతోమంది నలుమూలల వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వారికి సహాయం చేయని దేవుడు పలుకుతూ ఉంటాడు ఇంకా ఏమి చేయాలి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట నన్ను పోలి నా అగ్గిలకు లోబడి జీవించు అని ప్రభు మనకి మరొక మారు జ్ఞప్తిపరుస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం ఇతరులకి బోధించేవారిగా ఇతరులను ప్రేమించేవారిగా ఇతరులను క్షమించేవారిగా ఇతరులను దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండి ఉన్నామా ఆలోచన చేయాలి పని పనిచేస్తున్నటువంటి స్థలంలో నువ్వు ఉన్నటువంటి స్థలంలో దేవుని గురించి తెలియపరిచే విధంగా నీవు ఉండి ఉన్నావా ఆలోచన చేయాలి ఆ విధంగా ఉండి ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను దీవించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అలాంటి కృపని దేమని ఆ ప్రభుని వేడుకోవాలి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఒట్టి మాటలతో కాదు నా చంతకు రావాల్సిందే నీ హృదయాన్ని విప్పి నా సన్నిధికి రావాలి అంటున్నాడు పాపముతో కాదు నా సంతకి రావాల్సిందే నీ పాపాన్ని వీడి పాపాన్ని ఒప్పుకొని మన్నింపు పొంది క్షమాపణ పొంది పశ్చాత్తపడి తిరిగి నా చంతకి రాని దేవుడు పలుకుతూ ఉన్నాడు మనం మనం ఎలాంటి స్థితిలో దేవుని సన్నిధికి వెళుతున్నామనేది ఒక క్షణం ఆలోచన చేయాలి మరి మన యొక్క క్రైస్తవ జీవితం పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా ఉన్నామా లేదా విశ్వాసములో నమ్మకములో దేవుని ప్రేమించే ఆరాధించే విశ్వసించే బిడ్డలుగా మనం ఉండి ఉన్నామా ఎందుకు మన జీవితాలు పతనం అవుతున్నాయి అనేది ఒక క్రైస్తవుడిగా నేను ఇతరులకి ఏమి చేస్తూ ఉన్నాను అని గ్రహించగలిగినట్లయితే ఇతరులకి ఏమి చేయాలనే ఆలోచన చేసినట్లయితే ప్రభు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను చెప్పింది చేయండి నేను ఏమి చేయాలి ఇదిగో దేవుని ఆజ్ఞలకు లోబడి జపించాలని ప్రభుదేవుడు మరొక మారు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీకే వేలాది వందనములు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం ఈ దినం ప్రత్యేకముగా గ్రభ గాయపడినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి సమర్యుడి వెళ్ళి ఏ విధంగానైనా అతనికి కావలసినటువంటి గాయములకు కట్టు కట్లు కట్టి తన గాడిది మీద ఎక్కించుకొని ఏ విధంగా ఆ పొట్టుగోలు చంతకి తీసుకుని వెళ్ళి ఆయన అప్పగించేస్తున్నాడో అదే విధంగా ప్రభా మేమును ప్రభ ఇతరులకు సహాయము చేయగలిగినటువంటి కృపలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము నైనా ఇదిగో ప్రభ ఆయా నీ యొక్క నివాస స్థలమైనటువంటి నాయన ఆ లేమును విడనాడకుండా ఉండినట్లుగా మమ్మల్ని దీపించండి నాయన ఇదిగో ప్రభా నీ సన్నిధిని ఏనాడు కూడా కోల్పోకుండా ఉన్నట్లుగా మమ్మల్ని దీపించండి తండ్రి ఇదిగో ఈ లోక ఆశలకు ఈ లోక వాంచలకు లోబడకుండా ఉండినట్లుగా మమ్మల్ని దీపించండి బలపరచండి ప్రభా అయా నిత్యము నీ సన్నిధిలో ఉంటే నీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ నీ యొక్క వాక్యానికి లోబడి నీ కట్టడలకు లోబడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని నైనా అనేక మందిని ప్రభా నీ సన్నిధిలోనికి నడిపించడానికనైనా అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నైనా ఇదిగో ప్రభా ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆయా యొక్క దీపవాణి టీవీ నిమిత్తం అదేవిధంగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి గురువుల నిమిత్తం అదేవిధంగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకల నిమిత్తమైనా ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈనాడు ప్రభా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీపించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఎవరైతే ప్రభా అప అపనమ్మకంతో ఉండి ఉన్నారో అవిశ్వాసంతో ఉండి ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా ప్రభా దీపించి ఆశీర్వదించమని అమ్మ తల్లి మరీ మాత ఇదిగో మా అందరి నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని మీ మా నాథుడైన ఏసు క్రీస్తు నామమున అడిగి వేడి తండ్రి ఆమెన్ 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 ఈ యొక్క వాక్యమును దేవాది దేవుడు దీవించి ఆ గాక ఆమెన్